ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జిపిఎస్పై మంత్రి కీలక వ్యాఖ్యలు సిపిఎస్ యొక్క ముగిసిన అధ్యాయం అధ్యాయం అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ ఎదురావడం జరిగిందండి సో అయితే ప్రభుత్వం ముండి వైఖరిగా అయితే ప్రవేశపెడతామంటున్నారు దీనికి సంబంధించి బిల్లు ఆల్రెడీ ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేశారు అయితే ప్రభుత్వ ఉద్యోగులు అయితే మాకు జిపిఎస్ వద్దు సిపిఎస్ వద్దు ఓల్డ్ పెన్షన్ స్కీమే కావాలి ఐ మీన్ ఓపిఎస్ఏ కావాలని అడుగుతున్నారు సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా జీపీఎస్ వద్దు ఓపిఎస్ఏ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం జీపీఎస్పై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు గ్యారంటీ పెన్షన్ స్కీమ్పై మంత్రి బొత్స సత్యనారాయణ గారు కీలక వ్యాఖ్యలు చేశారు పాత పెన్షన్ విధానానికి కేంద్రం ఒప్పుకోవడం లేదని స్పష్టం చేశారు ఇక సిపిఎస్ రద్దు తమ చేతిలో లేదని ఆయన ఆ అంశం యొక్క ముగిసిన అధ్యాయమని చెప్పారు కాగా ప్రభుత్వం తీసుకొస్తున్న జిపిఎస్ పెన్షన్ విధానంతో తాము తీవ్రంగా నష్టపోతామని ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికి కూడా జిపిఎస్ అనేది ఇష్టం లేదండి సో వారందరూ కూడా సిపిఎస్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ని ఇంప్లిమెంటేషన్ చేయమని అడుగుతున్నారు అయితే ప్రభుత్వం మాత్రం అదేమీ కుదరదు జిపిఎస్ఏ ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు అయితే దీనికి సంబంధించి చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టడం కూడా జరిగింది సో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈ జిపిఎస్ అలాగే సిపిఎస్కి సంబంధించి రెండు వద్దు ఓపీఎస్ కావాలని అడుగుతున్నారు దాని మీద నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు సో ఇదే వాటి ఎంప్లాయీస్ అంజన్ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ